ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత అంటే కంప్లీట్గా మీ పాటలు మీకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకున్న తర్వాత మీరు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి ఎటువంటి ఎంకరేజ్మెంట్ వచ్చింది మీకు? కన్న బిడ్డలాగా ఆయన ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఎన్నో ప్రోగ్రామ్స్లో కలిసినప్పుడు ఆయన ప్రోగ్రాంలో ఆయన ఎంకరేజ్ చేసేది, నెక్స్ట్ సాంగ్ నువ్వు పాడరా, బ్రహ్మాండంగా పాడే అని అంత ఓపెన్గా మెచ్చుకునే మనసు కూడా ఉండదు. అంటే ఆయనలా పాడతారు మీరు అన్న విషయం ఆయనకి కూడా తెలుసు. తెలుసు, బట్ ఇది మిమిక్రీ అనేది కాదని ఆయనకి తెలుసు ఖచ్చితంగా. అవును, డెఫినెట్గా మనం ఎంతవరకు నేను అదే చెప్పొచ్చాను, మిమిక్రీ అనేది అప్పటికప్పుడు మనం క్రియేట్ చేసుకుంటేనే చెప్పగలం. మనకి తెలియకుండా వాయిస్లో ఆ కల్చర్ రావడం అనేది మన అదృష్టం. వీరునికి అతిలోక సుందరికి జగదేక వీరునికి అతిలోక సుందరికి ఫిక్స్ అయ్యింది, మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. ఈ గ్యాంగ్ లీడర్కి రామా చిలకమ్మకి ఫిక్స్ అయ్యింది, మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. ఇళరాజా గారికి మీరు అత్యద్భుతమైన పాట ఒకటి పాడారు, సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, అద్భుతమైన శివ చిత్రంలో. ఆ పాట పాడే వేళ ఇది అవునో కాదో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ పాట మాత్రం పాడాలి. మంచి సాంగ్ కదా, సాంగ్ మంచిది పాడుకోవాలి అంతే. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వేలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వేలు కాదు. చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు, విరజాచి పూలు వంటింట్లో ఆడరాదు. ఎందుకో తిక మత తొందర కొద్దిగా కుదురుగా ఉంటనే ఆరారా
అంటే ఆవిడకి ఆవిడ రిలేట్ చేసుకుని మా వారు ఇంతే అని మురిసిపోయారా, లేకపోతే అయ్యో మా ఆయన ఇలా ఉంటే బాగుండు అనుకున్నారా? లేదు లేదు, నిజంగా చాలా మంచి పాట కాబట్టి చాలా అంటే ఆయన ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి ఇలా మామూలుగానే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసారు. ఎక్స్ప్రెషన్ పాయింట్ రాదు అక్కడ, ఎందుకంటే పిక్చర్ చూస్తున్నప్పుడు ఈ సాంగ్ ఆటోమేటిక్గా సాంగ్ సెపరేట్ గా వినిపిస్తుంది వాళ్ళకి. అవునా? ఎందుకంటే ఎందుకు మాట దాటేస్తున్నారు? సింగర్ వైఫ్ కదా, సింగర్ వైఫ్ అనేటప్పటికి ఏమవుతుందంటే వాయిస్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, పిక్చరు అద్భుతంగా ఉంది కాబట్టి. సో టోటల్గా ఏమవుతుంది, పిక్చర్ వర్సెస్ సాంగ్ అద్భుతమైన కంపోజింగ్. అసలు ఈ క్యాలిక్యులేషన్ అంతా పక్కన పెడదాం ఒకసారి, టోటల్ మ్యాటరు సూపర్. నెక్స్ట్ సాంగ్ మనం వెళ్తున్నాం. ఛాన్సే లేదు, మీరు చెప్పద్దు నేను వదిలిపెట్టేదే లేదు. ఏంటది మీ ఆవిడ ఏమన్నారు? అదే నేను అబ్బాయి ఏనుగుది ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి టీ దాకా వస్తాను, మా ఏనుగు తీసుకుని ఇట్లా అయిపోద్ది నా పరిస్థితి ఇప్పుడు. ఖచ్చితంగా అర్థమైందండి మీకు మీ ఆవిడంటే భయం. లేదు, చాలా ప్రేమ. ప్రేమను చోట కోపం ఉండదు అసలు. ఇప్పుడు ఎట్లాంటిది అంటే ఈ పల్లవి కరెక్ట్గా సింక్ అవుతుంది. ఎలా చూడండి, చూద్దాం. రెడీ సార్, 1 2 3 4. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎటాగైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా చేస్తానే ఏమైనా. ఎంత మంచి పాట కదా. తీసారే బాల ఖైదీ ఉందా, ఇదిగో ఇంద ఖైదీ కన్నయ్య కాదే, వీడికి అన్నయ్య వాడే. జగదే కవిరుని కథ, ఇది పాత పిచ్చరు కదా. నేను కదా అన్నయ్య. జగదే అతిలో ఒక సుందరి తల, అతి కేల్చి ఇస్తా పద,
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి చుక్కలు తెంచుకురా చూస్తావా చేస్తానే నిన్నే నప్పిస్తాను నన్నే అర్పిస్తాను నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా చుక్కలు తెమ్మన్నా చూస్తావా ఎంత అంటే రాగం బేస్ గా ఒక్కొక్క కంపోజిషన్ చేస్తుంటే మనకు తెలియని సుఖం ఉంటుంది దాంట్లో పాడలేని లైన్ కూడా ఎట్లాగైనా ఇది డెఫినెట్గా మనం పాడేస్తామని కన్ఫామ్గా అది పాడే తీరాలి కొంచెం అందంగా పాడటానికి మోల్డ్ చేసి మనం పాడి బయటకు వచ్చి ఫుల్ సాంగ్ అనేటప్పుడు మన ఆల్మోస్ట్ ఆ కష్టం అంతా మర్చిపోతాం అక్కడే. దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట హిట్ అయితే అట్లాంటి కంపోజిషన్స్ ఒక్కొక్క మేజర్ యాక్టర్ దగ్గర ఒక్కొక్క ఆణిముచ్చు లాంటివి వాళ్ళ యొక్క వేవ్ లెంత్ ఎంతని చెప్పలే మనం. అది క్రియేటివ్ జాబ్. సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని దయాడుతున్నది బాధబా అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉందిరా బాధబా రుక్కు రుక్కు రుక్కుమిణి రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా చక్క 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 రథమును ముద్దులకుమా ఆ పుత్తడి బొమ్మ ఒక్క మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మా ముద్దులకుమా పుత్తడి బొమ్మ ఒక్క మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మా మొక్కరా ముద్దే తగలని బుగ్గరా మెరిసే ఈసిరి నీతిరా వరమే అనుకో సోదరా అందమైన కుందనాలకు నా నీ అండతోనే చేరుతుంది పదరా కన్నా ఒత్తికైన సుందర వదనా నీ పొందు కోరుతున్నది పదరా నాన్న చొప్పులందుకో స్వర్గమేలుకో ఓ చిన్నదారి వన్నలన్ని కన్నదానం అందుకుని నా బాబు వైపోరా నీ నసీపు మాదనరా రమణి సుగుణమణి రబ్బా చక్క 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 రథముందు తెమ్మని రబ్బా ఇల్లాంటి కృష్ణుని అరలి రమ్మని తయారుతున్నది బాధబా అలాంటి ముచ్చట అరల ఇచ్చట రెడీగా ఉంది రాదబా అల్లరంతా కనిపిస్తుంది. కూడా ఫోన్ వారి చుమ్మంతినాథం ఒక చిన్న బ్రేక్ నేను కదా చెప్పాలి. చెప్పండి మరి. నేను ఇవ్వట్లేదే బ్రేక్ ఇప్పుడు. మరి నాకు పేజీ తిప్పుకోవడానికి గ్యాప్ కావాలి కదా. సరేనండి ఓకే. కూడా ఫోన్ చుమ్మంతినాథం కనీసం కాస్త ఎక్స్ప్రెషన్ తో చెప్పండి. జుమ్మంది ఎలాగా ఓడాఫోన్ జుమ్మంతినాథం కార్యక్రమంలో మనో గారి కోసం ఇప్పుడు ఒక చిన్న హీరోణి గారిని మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా భావిస్తారా లేకపోతే చక్రవర్తి గారి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ లాగా ఒక సోదరుడి భావంతోనే ఎప్పుడూ మెలుగుతారా? ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే మా స్నేహం అనేది ఆ సీటు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా కూర్చున్నప్పుడు నేను గాయకుడిని బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ అన్నమయ్యలో నాకు అద్భుతమైనటువంటి పాటలు అలాంటి సినిమాలు అప్పుడప్పుడే వస్తాయి
అన్నమయ్య, రామదాసు ఇలాంటివి చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా. దాంట్లో నానాటి బ్రతుకు నాటకము ఆ పాట, అది ఒకటి పాడాను. తర్వాత కైవల్యము అదొకటి. 16 కళలకు ప్రాణాలైన దేవతలకు ఆవాహనం ఇదొకటి. తర్వాత ఇంకో రెండు. శోభనమే శోభనమే తారీ శోభనమే శోభనమే అది. తర్వాత మోహన్ బాబు గారికి అద్భుతమైనటువంటి సాంగ్ పాడించారు, అది మనం ఫుల్ సాంగ్ ఇప్పుడు మనం వినిపించాలి. సంగీత అస్మదీయ మగటిని తస్మదీయ తగతిని రంగరించు సంగమాలు భంగ బంగారి బంగా బలపీటు దులిపే చెలివయ్యా రంగా కదలేటు నడిపే కడు శృంగారంగా పెనుకుండా యద నిండా రగిలింది వెళ్ళెల అలా అస్మదీయ మగటిని తస్మదీయ తకథిని కంకరించు సంగమాలు భంగ బంగారి భంగరించు సంగమాలు భంగ బంగారి భంగ. రసలీలలాడుకున్న రాజసాల పని మా పని అందాల పని ఘన సాల్వ వంశ రసిక రాజు కోరు పని రే పని మరి మా పని క్షణ మా పని మా పని 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 సగసరి పని మమ్మని పని ఆ పని ఏదో ఇప్పుడే తెలు పని బల పని. అస్మదీయ మగటిని తస్మదీయ తగతిని రంగరించు సంగమాలు భంగ బంగారి భంగ. అదే అండి మొత్తం. రాకేందుముఖి ముద్దులాడు యుద్ధ రంగాన ముఖాముఖి సఖ మదను నిజనక ఈ సంధిట కుదరాలి మనకు సంధిక ఋతువునకొక రుచి మరిగిన మనసయ్యాటకి మాటికి మొగ మాట పని పని సగని పని పని పెళ్ళికి పళ్ళకి తెచ్చే వరసకి వయసుకి. అస్మదీయ మగతిని తస్మదీయ తకథిని రంగరించు సంగమాలు భంగ బంగారి భంగ.
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగ. ఏం పాడారండి, అద్భుతమైనటువంటి కంపోజర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి. ప్రతి సినిమాకి మీరే డబ్ చేశారు. నాకు 9-10 చిత్రాలు చెప్పాను ఈ మధ్య కాలంలో. చాలా కష్టం అండి. అరుణాచలం, నరసింహ, ముత్తు, బాబా, చంద్రముఖి, లకలకలక, శివాజీ. చంద్రముఖిలో ఒక్క డైలాగ్ చెప్తారా మాకోసం? ఈ అఖిలాండేశ్వరి ఆశీర్వాదాన్ని అందుకోవటానికి తర్వాత వద్దాం కైలాష్ కమ్ అని ఒక డైలాగ్. అదేంటంటే డైలాగ్ ఓరియంటెడ్ దగ్గర దగ్గర ఆ పిక్చర్ ఫినిషింగ్లో మొత్తం ఈయన స్టోరీ చెప్పటమే కదా రజనీకాంత్ గారు. అవును, కూర్చోబెట్టి ఒక దగ్గర దగ్గర అది 2 డేస్ పైన పట్టింది. సినిమా చెప్పినప్పుడు, డబ్బింగ్ చెప్పినప్పుడు ఇంటికి అదే ఫాస్ట్గా వెళ్తాం కదా. ఆయన డైలాగ్ ఎంటరింగ్ చాలా ఫాస్ట్. ఎన్నప్ప సౌఖ్యమా, ఎప్పుడు ఇరికింగ, ఇది తమిళ్లో. ఎరప సౌఖ్యం ఎప్పుడు, వీటిలో లేదు, వీటిలో ఎల్లవరం సౌఖ్యమా. తెలుగులో మాట్లాడుకున్నాడు, బాగున్నారు, ఇది ఇంట్లో బాగున్నారు. అంత ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. ఆయనకి ఒక డైలాగ్ చెప్పాలంటే నరసింహలో ఒక డైలాగ్ తమిళ్లో, ఇద్దరు గతిలే అధికం ఆశపడ్డ బొమ్మలు, అధికం ఆశపడ్డ ఆంబలు, సుఖమలు సుఖమ ఇరుందా చరిత్రతల ఇల్ల ఏం వడి తాని వడి. ఇది తెలుగులో చెప్పాలని, ఈ ప్రపంచంలో అధికంగా ఆశపడే మగవాడు అధికంగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇంత పెద్ద డైలాగు, నా దారి ఒక ఎఫెక్టు, రహదారి ఇంత ఇంత రావాలి, ఇది ఉరుగుతలే ఈ ప్రపంచంలో. అంతవరకు ఓకే. అధికం ఆశపడే ఆవులకు అధికంగా ఆశపడ, అంటే ఆ డైలాగ్ స్టార్ట్ అవ్వాలి. అధికంగా ఆశపడే మగవాడు అధికంగా ఆవేశపడే ఆడది సుఖ అనేటప్పటికి అయిపోయింది. అక్కడ 4 టీలు తాగి ఇంకొక 5-6 మానిటర్లు వేసి క్షణంగా ఆయన వచ్చేస్తారు డబ్బింగ్కి, 104 కొట్టుకుంటారు మనకి. చాలా బాగుంది, చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే ఏం చెప్తాం మనం, సినిమా చూస్తే చెప్పలేకపోతే పక్కన ఆయన ఉంటే ఇంకా టెన్షన్. కష్టపడి అది ఫినిషింగ్లో, ఈ ప్రపంచంలో అధికంగా ఆశపడే మగవాడు అధికంగా ఆవేశపడే ఆడది సుఖపడిన చరిత్రలో లేదు. నా దారి రహదారి అరే కంక్లూషన్ ఫినిష్ చేశారా? ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఈ సినిమాలు చెప్పేటప్పుడు ఆ మూడ్లోనే ఇంటికి వెళ్తాం కదా, చికెన్ చేసావా, ఏ కూర ఇంట్లో, అదే ఫాస్ట్లో అడుగుతాం. అవి అక్కడే మర్చిపోయి ఇంటికి వచ్చి మామూలుగా రండి అని పరిస్థితారు అన్నమాట. సో అంత గొప్ప కళాకారులకి చెప్పటం, కమలహాసన్ గారికి 2 సినిమాలు చెప్పారు, 2 సినిమాలు చెప్పే అవకాశం దొరికింది. సతీలీలావతి డైలాగ్, సతీలీలావతిలో ఆడు కుమారుడు పైనుంచి డాడీ పరిగెత్తి ఇది రెంచి తీసుకొస్తాను, ఈడు గొప్ప ఇంజనీర్ పోతాడండి. అది ఏంటంటే మనకి కోయంబత్తూర్ స్లాంగ్ ఉంది, కోయంబత్తూర్లో మనకి గోదావరి స్లాంగ్ లాగా, ఏంట్రా ఎంగ పోయిటర్క నా లాయర్ కాక, ఇది ఒక ఒక రాగం లాగా ఉంటుంది అన్నమాట. అది మామూలుగా ఆ బిస్కెట్లు ఇచ్చే పాప వస్తుంది కదా, పాప వచ్చినప్పుడు లేపు, పిల్లలు ఎంతమంది అంటే సడన్గా ఏ ఫ్లైట్రా ఆరో పాకరా, నీ పిల్లలకేక పుట్టింది. ఇట్లాగా బ్యూటిఫుల్, అది డైలాగ్ ఓరియంటెడ్ సినిమా. కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న యాక్సెంట్ మాత్రం చాలా బాగుంది, అది పర్టికులర్ క్యారెక్టర్కి చాలా సూట్ అయింది. భద్రావతే తెలితే కోటి పళ్ళు రాదు కొండ పళ్ళు వచ్చేస్తుంది, అది చక్కగా ఆ పిక్చర్కి కుదిరింది. శివాజీ, శివాజీ నేనే చెప్పానండి దాంట్లో. మరి ఇక శివాజీ అసలు ఎంత రీచ్ అయిందో అసలు అసలు ఊహించని రీచ్ అయింది దాంట్లో. రజనీకాంత్ గారు పర్సనల్గా అప్రిషియేట్ చేశారు, నాకు చాలా సంతోషం వేసింది. నాకన్నా బాగా చెప్పారు సార్ మీరు అన్న, అంత కళాకారుడు, అంత గొప్ప సూపర్ స్టార్, ఆయన ఫోన్ చేసి నాకన్నా బాగా చెప్పారు మీరు అంటే గలగలగలగలగలగలగ. అలాగే విద్యాసాగర్ గారి సాంగ్స్ అద్భుతమైనటువంటి సాంగ్స్ ఎన్నో నేను పాడానండి. దాంట్లో రీసెంట్గా పాడిన సాంగ్ అయితే స్వరాభిషేకంలో నీ చింతే ఒక చింత ఉంటే అని పాట. నీ చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెలలో వేటలని, నీ చెంతే ఒక చంద్రిక ఉంటే పున్నమిలో పాటలని, అదే కదా ఇది అవునేమో అంటుంది మది. చింతే ఒక
చెంచిత ఉంటే వెన్నెల్లో వేటాది, నీ వెంటే ఒక చంద్రిక ఉంటే ఉన్నమితో పాటాది. అదే కదా ఇది, అవునేమో అంటోంది మది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఈ సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. Yes, yes. You deserve it. ఎందుకంటే అంత గొప్ప పాటలు చేశారు ఆయన. మలయాళం సాంగ్స్ తమిళ సాంగ్స్ వింటే నిజంగా చాలా సంతోషపడతారండి. హ్యాట్స్ ఆఫ్ విద్య. ఒక్కొక్క రోజు 15 పాటలు 16 పాటలు. కుమార్ సాన్ గారి తర్వాత నేను 21 సాంగ్స్ పాడానండి ఒక రోజులో. 21 పాటలు ఎలా రికార్డ్ చేయగలిగారు? 1991 నవంబర్ 11 ఆ రోజు ఓన్లీ ఫిల్మ్ సాంగ్స్ కౌంట్ మనకి. మార్నింగ్ 6 o'clock ట్రాక్ సిస్టమ్ వచ్చేసింది అప్పటికే. ఇప్పుడు అది మీరు ట్రాక్ పాడుతున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అని, లేకపోతే మీరు ఫుల్ ఫ్లెజ్డ్ ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత? ఫుల్ ఫ్లెజ్డ్ ప్లేబ్యాక్ సింగర్ అయిపోయినాక 91లో, అంటే మార్నింగ్ 6 o'clock కి మొదలుకొని 11:40 లాస్ట్ సాంగ్ 21వ పాట రికార్డ్ క్రియేట్ చేయడానికి ఏమన్నా చేశారా? వచ్చింది అవకాశం ఆ విధంగా. అవన్నీ కూడా తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అన్ని లాంగ్వేజెస్. అది నిజంగా ఒక రికార్డే కదా, అద్భుతం. అలాంటి అవకాశం మరి ఎంతమందికి దొరుకుతుందో తెలియదు, కానీ మరి నాకు దొరకటం అనేది చాలా. 15 పాటలు 16 పాటలు 17 పాటలుగా చెప్పుకోవాలంటే ఎన్నో రోజులు అవి కౌంట్ లేదు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళాం అనుకోండి, బెంగళూరు వెళ్తే మార్నింగ్ నుంచి సాయంత్రం లోపు 14 పాటలు 18 పాటలు కన్నడ సాంగ్స్ పాడి నైట్ ఫ్లైట్లో తిరిగి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలా అవకాశాలు దొరికినాయి. ఇవాళ వచ్చేసి ఆ టాలెంట్కి చూపించాలన్నా కూడా నెంబర్ ఆఫ్ టాలెంట్స్ ఎక్కువైపోయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లైన్ వచ్చే కాలం కూడా రాబోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క చరణం ఒక్కొక్కళ్ళతో పాడిస్తున్నారు, అది జరగకూడదనే కోరుకుందాం. ఎందుకంటే ఎవరికి గుర్తింపు ఉండదు. దానివల్ల మ్యూజిక్ డైరెక్టర్స్ని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ గాయకుడికి ఒక గుర్తింపు రావాలండి. గాయనీయో గాయకుడో గుర్తింపు రావాలంటే వాళ్ళకి ఆ పల్లవియో చరణమో ఒక బిట్టిస్తే వాళ్ళు ఫుల్ టాలెంట్ చూపించుకోవడానికి అవకాశం లేదు. ఒక ఫుల్ పాట వాళ్ళు పాడగలిగితేనే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఒక చెప్పుకోగలరు. మీరు ఇంత పొజిషన్కి వచ్చారు, మరి మీ ఈ జర్నీలో మీకు సహకరించినటువంటి వ్యక్తులు పర్సనల్గాను ప్రొఫెషనల్గాను ఎవరున్నారండి? ఒకళ్ళ ఇద్దరా? చాలామంది. ఒకటి ఫస్ట్ విశ్వనాథన్ గారికి, దాసనారాయణరావు గారికి, చక్రవర్తి గారికి, ఇళయరాజా గారికి. ఈ 4 వ్యక్తులకి నేను ఎప్పుడు నేను ఒక్క క్షణం మర్చిపోయినా అది తప్పే అవుతుంది. అలా కాకుండా జీవిత భాగస్వామి, ఆవిడ సింగర్ కాకపోయినా నాకు ప్రతి క్షణం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఏ ఇంత లేటుగా వచ్చారు అని అడిగింది అనుకోండి, రికార్డింగు ఇది పరిస్థితి అని తీసుకెళ్ళి చూపించాల్సిన పరిస్థితి, మనం అక్కడ పడే కష్టం అర్థం చేసుకునే భార్య దొరకటం అదృష్టం. సినిమా వర్క్ అనేది 9 to 5 ఆఫీస్ టైం కాదు. మనకు ఎప్పుడు పిలుస్తారో, ఆ సాంగ్ ఎప్పుడు అవసరమో మనకేం తెలుసు. దీనికి ఒక టీం వర్క్ కదా, ఒక 300 డాన్సర్సు, ఎంతోమంది సెట్లు వేసుకొని, ప్రొడ్యూసర్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని, మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ మినిట్లో ట్యూన్ ఓకే, తొందరగా సింగర్ని పిలిస్తే పాడించుకొని అక్కడ తీసుకెళ్తే తొందరగా షూటింగ్ 2 డేస్లో అయిపోతే ఖర్చులు తగ్గుతాయని ఎవరు బాధలు ఆడలే. ఒక్కొక్కటి లింక్తో కూడుకున్నటువంటి పెద్ద పరిశ్రమ ఇది. చాలా సింపుల్గా చెప్పేవచ్చు మనం, పాట అంత సింపుల్గా ఉందని దానికి ఎంతమంది ప్లే చేసి ఉంటారు. మీలాంటి వాళ్ళు, మీరు కానీ బాలు గారు కానీ, ఒక ఒక రోజు విన్నానండి మనో గారు పాడి వెళ్ళారండి, ఒక 20 మినిట్స్లో రికార్డింగ్ అయిపోయింది అన్నారు. 20 నిమిషాల్లో పాట పాడితే మీరు కష్టపడ్డారని ఎవరండి అనుకుంటారు? అంటే 20 నిమిషాల్లో పాడటానికి మనం 20 నిమిషాల్లో 2 గంటల శ్రమ తీసేసుకుంటున్నాం. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఫుల్గా పెట్టి స్వరం రాసుకోవటమో లేకపోతే ఏకసంధాగ్రాహిలాగనో సంథింగ్ ఆ ట్యూన్ మనకి మైండ్కి ఎక్కుతుంది. మైక్ ముందు నిలబడి బ్యాంకులో ఎంత ఉందో, ఇంటికి కార్ వచ్చిందో లేదో, డ్రైవర్ వచ్చాడు లేదో, ఇవన్నీ ఆలోచించకూడదు. సింగర్ మనకి అక్కడ వెళ్ళిపోయామంటే మన జాబ్ అది. సో అటువంటి అద్భుతమైనటువంటి ఇది చాలా గొప్ప జీవితం అండి. పదే నేను చెప్తాను కారణం ఏంటంటే, గాయకుడుగా ఎంతోమందికి వాయిస్ ఉంటుంది, దయచేసి వాళ్ళు వాయిస్ లేని వాళ్ళు ట్రై చేయొద్దు. వాయిస్ వాళ్ళు బయట వాళ్ళని అడిగి ఎవరైనా బాగుంది అంటే దయచేసి ప్రయత్నం చేయొద్దు. నిజంగా వాయిస్ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు, సిగ్గు బయట ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఏం పాడతామని. దాంట్లో ఒక మాధుర్యం ఉంటుంది, కనీసం మీకోసం వాళ్ళ సంతోషం కోసం అయినా 4 పాటలు పాడుకుంటే ఆ వాయిస్ విని ఇంట్లో పిల్లలు అదంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చేస్తుంది. సరస్వతి తాండవిస్తుంది అక్కడ. అదే జుమ్మంది నాదం, వోడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇంతకుముందే చెప్పాము, నిద్రపోయే పసిపాపాలకి జోలపడే తల్లులకు కూడా
లాలిపాటలు నేర్పించే గాయని గాయకుల్ని పరిచయం చేస్తున్న కార్యక్రమమే మా వోడాఫోన్ ఝుమంది నాదం. ఈ లోపల వాళ్ళకి షార్ట్ బ్రేక్. మరి పద్యం సంగతి ఏంటి? మీరు పద్యాలు అద్భుతంగా పాడతారని ఆంధ్రదేశ ప్రజల అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. మామా సత్యవతి పౌత్ర ధాతరాష్ట్రులకు పాండవులకు సంధిగావించి ఈ రాజలోకమునెల్ల కాపాడమని యాచించుటకై పాండవ దూతనే నీ వద్దకు వచ్చుతున్నాను. తమ్ముని కొడుకులు సగపాలిమని రే అతులిష్టపడవయే నీ ఐదుళ్ళిమ్మని ఐదుగురకు ధర్మముగా మీకు తోచినట్లు మనుపుము వారు మామా. పొజిషన్కి వస్తారని మీరు సింగర్ కాకముందు ఊహించారా? నేనేదో కండక్టర్ అవుతానను, మ్యూజిక్ కండక్టర్ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని అనే వచ్చా. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారు కానీ నేను అందరూ సంగీత దర్శకులు అయినప్పుడు మీరు సంగీత దర్శకత్వం చేయకుండా ఒక గాయకుడిగా స్థిరపడ్డారు. అంటే కారణం ఏంటంటే ఇన్ని లాంగ్వేజ్లో పాడటం ఒకటి అడ్వాంటేజ్. తర్వాత ప్రోగ్రామ్స్ చేస్తున్నాను డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇవి కాకుండా మనకి ఆల్బమ్ రికార్డింగ్స్, ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం దీంట్లో కాన్సన్ట్రేషన్ చేయలేనేమో. మ్యూజిక్షన్ చేయగలను, ఎన్నో సినిమాలు కండక్టింగ్ చేశాను, బ్యాలెన్సింగ్ చేశాను, రీ రికార్డింగ్ మార్కింగ్ దగ్గర నుంచి అన్నీ తెలుసు నాకు. నేనే రీ రికార్డింగ్లో కీబోర్డ్ వాయించుకుంటూ చేసిన ఎన్నో రోజులు ఉన్నాయి. అంటే దీంట్లో ఇచ్చాడు భగవంతుడు, దీంట్లో రెండు పడవల మీద కాలు వేసి నేనేం సాధించగలను. మీరు ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అద్భుతమైన పాటలు పాడారు, ఇప్పటి వరకు విన్నాము, ఆస్వాదించాము. కొన్ని పాటలకైతే లేచి విజిల్ చేయాలని అనిపించింది, కానీ ఆ పని చేయలేదు. మణిశర్మ గారికి అత్యద్భుతమైన పాటలు పాడారు, అందులో ఖుషీ సినిమాలో హోలీ సాంగ్ ఒకటి, అదేంటి చిలక పచ్చ కోక, ఎన్నో ఎన్నెన్నో పాటలు ఉన్నాయి. హోలీ హోలీలో రంగ హోలీ, హోలీలో రంగ హోలీ, హోలీలో రంగ హోలీ, రామ చక్కని చిలక మీద దుట్టారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు, గజ్జ కళ్ళు మన్నదిరు గుండె చల్లు మన్నదిరు. నైజాం బాబుల అది రమణ గారు, రమణ గారు. అలాగా ఎన్నో పాటలు అద్భుతమైనటువంటి పాటలు రమణ గోగుల్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట కూడా చాలా సూపర్. నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి ఆర్డర్ వేయండి, చక్కని భామలు చంద్ర బంకలు చిలకలు మీరండి తాలిక తీర్చండి, వధువు మా ఫ్రెండ్ అండి వధువు మావాడండి, సేవలను చెందండి చేసుకోండి. తర్వాత మేఘాలలు తేలి బొమ్మ నది తుఫానుల రేగి బొమ్మ అమ్మాయితో సాగుతూ చిల్లిపి మరి వీరమైపా ఎందు పిత్త కొట్టుకుంది, వీరమైతా వెంట వడి చుట్టుకుంది, ఓ మై గాడ్ ఏమి తింత కొత్తగుంది
అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్. బేబీ శ్రీ తమ్ముడు ఎరగదీశాడు. అన్న కొంచెం వాడన్న. పగలు పగలు సెవెలు అవలు పగలు, పగలు పిగలు సెవెలు అవలు మనం తినటే పెడత పగలు. ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్, ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్, ఒరే వేగం పెడ పిల్లమ్ము పంచాకుట్ట పిల్లమ్ము, ఒరే వేగం పెడ పిల్లమ్ము పంచాకుట్ట పిల్లమ్ము, బాడీలో ఉన్న బేడే చూసి పోణి చేస్తానమ్ము, చింతల్ పస్తి చిత్తమ్ము కుకట్పల్లి కిట్టమ్ము, అదే నీకు లేకుండా నెత్తుదే రాస్తానమ్ము. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. లతా మంగేష్ గారితో కూడా పాలిచ్చిన ఇళయరాజా గారు తమిళ్లో ఎన్జీవన్ పాడదు సినిమాలో పాడి, అక్కడి నుంచి చిక్కి గారితో పాడాను, లీల గారితో పాడాను, మహాదేవన్ గారి దగ్గర పాడాను, రమేష్ నాయుడు గారు, సత్యం గారు, రాజేశ్వరరావు గారు తాండ్ర పాపారాయుడులో యేసుదాస్ గారితో పాడాను, రవీంద్రన్ మాస్టర్ ఎలా ఒక్కళ్ళ ఇద్దరు, ఉపేంద్ర కుమార్ కన్నడ పాటలు దగ్గర దగ్గర ఒక 4,800 పాటల పైన కన్నడ భాష పాడుంటారు, మోర్ దాన్ 4,800 సాంగ్స్. అలాగే మలయాళం తీసుకుంటే ఎన్నో మన చాలా చాలా సాంగ్స్ పాడాను. హిందీలో తీసుకుంటే మనకి రామ్ గోపాల్ వర్మ గారి ఫిలిం ఎఫ్ మైనర్ కల్లు మామా కల్లు మామా. జోష్ ఫిలిం లో కూడా బా అను మల్లిక్ గారి సైలరు అసైలరే క్యా బోలా తజ బోలరే, అసైలరు సైలరే క్యా బోలా తజ బోలరే. ఇలాగా చాలా పాటలు వాళ్ళ టీ సిరీస్ కంపెనీకి దగ్గర దగ్గర 100 సాంగ్స్ పైన పాడి ఉంటాను. 91-92 గుల్షన్ కుమార్ గారి కంపెనీస్, ఆ టైంలో సోను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సోను అక్కడికి సోను నిగం ట్రై చేయడానికి వచ్చేవాడు అక్కడ, నేను అదే చెప్పేవాడిని, నన్ను రికమెండ్ చేయమంటే నీకు ఒక రోజు లైఫ్ వస్తుంది, ఇవాళ ఎంత పొజిషన్లో ఉన్నారు. కానీ మర్చిపోకుండా మెడ్రాస్ ఏదైనా రికార్డింగ్ వస్తే భయ్యా కైసే ఆయన ఫోన్ చేసి మాట్లాడటం, కాపీ అయితే అది మనకు కావాల్సింది. ఒక చిన్న పెప్పి సాంగ్, తిల్లన్నా చిక్కి చిక్కి చెంది అన్న ముద్దు చాలమీన అది ఎంత చిన్నదైనా చక్కి చక్కి చెయ్యన్న కన్ను గిట్టితే సుల్తాన్న కటి కట్టు దాటడా దీవాన్న కొంట ముద్దుల కప్పం కట్టి కాటే వేసిన ముద్దు మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనం కొన్ని కొన్ని తీపి జ్ఞాపకాలు గాను, కొన్ని పాఠాలు గాను, కొన్ని స్ఫూర్తిగాను, కొన్ని చేదు అనుభవాలు గాను తీసుకుంటే, అంటే మనో జీవితం ఒక ఉగాది పచ్చడి అనుకుంటే ఏ బాధ అన్నీ కలిసి ఉంటాయి. అదే ఏ రుచిని ఏ రకంగా అభివర్ణిస్తారు మీరు? అన్నీ అన్నీ ఉంటేనే లైఫ్. సంతోషం చెప్పాలంటే అసలు భరించలేని సంతోషం అంటే నాకు ఇష్టమైన వ్యక్తి గులాం అలీ గారు, గజల్స్. ఆయన గజల్స్ నా జీవితం రావడానికి కారణం. ఆయనతో మలేషియా నుంచి హరిహరన్ గారు నేను కలిసి రహమాన్ గారి షో అయినాక ఫోన్ చేసి, లాహోర్ ఫోన్ చేసి గులాం అలీ గారితో ఫోన్లో మాట్లాడటం, తర్వాత ఆయన్ని డైరెక్ట్గా మీట్ అయ్యి నేను సింగర్ని నేను ఫోన్లో మాట్లాడినట్టే భయ్యా నాకు యాదే నాకు గుర్తుంది ముకాబులా మీ పాటకు నేను ఫ్యాన్ అన్నాడు ఆయన. ఆ మహానుభావుడు కచేరి అయినాక నాకు నా మనసు కోరిక కోరాను, మీరు టచ్ చేసిన హార్మోనియం
నాకు కావాలి గురుగారు, దాంట్లో మిమ్మల్ని చూసుకుంటాను దయచేసి అంటే లేలో పెట్టేయాను ఇమ్మీడియట్గా. అది ఊరికి తీసుకోకూడదండి, దానికి మేనేజర్ దగ్గర దాని ఫీజు కట్టి ఆ హార్మోనియంకి ఒక సీటు రిజర్వ్ చేసుకొని దాన్ని ఇంట్లో తీసుకెళ్ళి రోజు కనీసం ఒక 5 నిమిషాలైనా ఆ హార్మోనియం నేను టచ్ చేసి గజలు ఏదో ఒకటి వాయించుకుంటా. బాధ అంటే నేను చాలా ట్రై చేసినప్పుడు ఎంతోమంది పాటలు ఇస్తానని లాస్ట్ మినిట్లో అది టక్కన ట్రాక్ మిక్స్ చేసేసి ఫెడప్ అయిపోయాను స్టార్టింగ్లో. ఎవరు ఇస్తారు మనకని. దీనికన్నా బాధ ఏంటంటే బాగా పేర్లు ఉన్నప్పుడు అన్నీ నాకు కార్లు లేవా ఏజ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక బిడ్డ చనిపోవటం, నా థర్డ్ సన్, ఇవన్నీ మర్చిపోలేము. నేను సింగపూర్ వెళ్ళి ప్రోగ్రామ్ కని వెళితే మా ఫాదరు ఇంట్లో పోయారు. నేను అక్కడ ప్రోగ్రామ్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు ప్రోగ్రామ్ చెయ్యండి అనలేరు. మా నాన్నకి ఏది ఇష్టం కళాకారుడుగా, నేను ప్రోగ్రామ్ చేసి వెళ్తేనే ఆయనకి ఇష్టం. ఆలోచించి ఆ నైటు ప్రోగ్రామ్ చేస్తుంటే పాడుతూ ఉన్న అన్ని ఫాస్ట్ నెంబర్స్, పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు, 15,000 మంది క్రౌడ్. మా నాన్నతో గడిపిన ఆయన హార్మోనియం వాయిస్తూనే పాడుతూ ఆయన చేసే జోక్స్ ఇవన్నీ గుర్తొచ్చి నీళ్లు గారుతా ఉన్నాయి, వాయిస్ పాడుతూనే ఉన్నాం. మనం పాడటం ప్రాక్టీస్ ఉందా కాబట్టి పాడగలిగాం. ఆ 2.5 అవర్స్ తర్వాత ఇంట్లో డెడ్ బాడీని పెట్టుకొని ఇక్కడ మనల్ని 2.5 గంటల నుంచి ఈ కళాకారుడు మనల్ని సంతోష పెడుతున్నాడని వాళ్ళు అనౌన్స్ చేస్తుంటే ప్రజలందరూ ఎవరో సింగపూర్లో ఉన్నటువంటి తమిళియన్స్, మలయాళీస్ వాళ్ళందరూ లేచి మా నాన్న కోసం ఒక 3 మినిట్స్ మౌనం పాటించడం, ఇవన్నీ లైఫ్లో మర్చిపోలేని ఘటనలు. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా అంటిల్ డెత్ చక్కని పాటలు పాడుతూ అందరి అభిమానాన్ని చూరగలనని ఆశ. జుమ్మంది నాదంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా అందరి తరఫున కూడా ముఖ్యంగా జుమ్మంది నాదం, వైజంతి టెలివెంచర్స్, ఈనాడు టెలివిజన్, మా మ్యూజిషియన్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.